పాలక పక్షంలోనే ఉంటూ అదే పార్టీకి తలనొప్పిగా తయారయ్యారు నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. పదే పదే పార్టీ నేతలను ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కంట్లో నలుసులా తయారైన రఘురామ కృష్ణం రాజుపై వైసీపీ శ్రేణులకు ఎప్పటినుంచో గుర్రుగా ఉన్నారు. ఇక ఎంపీ ఎప్పుడు దొరుకుతారా, విమర్శలతో ఉతికారేద్దాం అని ఎదురు చూస్తున్న శ్రేణులు ఇప్పుడు సరైన టైం దొరికినట్లు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే రఘురామ కృష్ణం రాజుకు సంబంధించినదిగా చెప్పుకుంటున్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో చూసిన వాళ్లంతా ఎంపీని ట్రోలింగ్ తో వాయించేస్తున్నారు. రఘురామ కృష్ణం రాజు ఓ పబ్ లో అమ్మాయితో నోట్లో బీరు పోయించుకుంటున్నట్లు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది నిజమైన ఫోటోలాగా కనిపిస్తున్నా నిజమైనదో కాదో ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే ఫోటో చూస్తే మాత్రం ఫోటోషాప్ చేసినట్లుగా కనిపించట్లేదంటున్నారు చాలా మంది. ఆ యువతి సరిగ్గా ఎంపీ నోట్లోనే మద్యం పోస్తున్నట్లుగా ఉండగా ఎంపీ కూడా బీరు నోట్లో పడినట్లుగానే నోరు తెరిచినట్లుగా ఉంది. పబ్ లోని ఇతరులు కూడా ఎంపీని చూస్తున్నట్లుగా సీన్ ఉంది. ఎంపీ కూడా ఆ బీర్ బాటిల్ను టచ్ చేసినట్లుగా ఉంది. అందువల్ల ఇది నిజమైన ఫోటోనే అనే వాదన బలపడుతోంది. ఈ ఒక్క ఫోటోతో రఘురామను ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు ఆయన వ్యతిరేకులు. రకరకాల సెటైర్లతో కామెంట్లు రాస్తున్నారు. బాహుబలి సినిమాలో పాటను కూడా సెటైర్లలో మిక్స్ చేశారు కొందరు.